ఈనాటి మా ప్రోగ్రాంకు స్వాగతం. మీరు ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. ఈ భార్యాభర్తలు మన అతిథులుగా వచ్చారు. ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించాలనేది వీళ్ల కోరిక. డాక్టర్ లెస్ మరియు లెస్లీ ప్యారెట్. డాక్టర్లు లెస్ మేరీ లెస్ ప్యారెట్ భార్యాభర్తలుగా ఒక టీమ్గా కలిసి పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా మంచి సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లెస్ క్లినికల్ సైకాలజిస్టు, లెస్లీ వివాహ విషయాల నిపుణుడు. వీళ్ళిద్దరూ సంబంధాలని మెరుగుపరిచే కేంద్రాన్ని స్థాపించారు సిటీల్లో. వాళ్ళు జీవితంలోని అన్ని భాగాలలో సంబంధాలని మెరుగుపరచడంపై దృష్టి నిలిపారు. వివాహ సంబంధం, కుటుంబాలు, సహోద్యోగులు, స్నేహాల వరకు. ఈ సంబంధాలన్నీ మీరెన్నడూ ఊహించలేనంత విధంగా బలమైనవి. అయితే కొన్నిసార్లు మీరు ఒకవేళ మాలాగనుకుంటే మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. లెస్లీ మరియు లెస్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మాకు చాలా ఆనందం. అద్భుతం. నేను మీ పేర్లను గుర్తు పెట్టుకుని పేర్లను మార్చేయకుండా చూసుకోవాలి. ఇద్దరిలో ఒక పేరు షార్ట్ హ్యాండ్. అంటే ఇద్దరు సైకాలజిస్ట్లు అన్నమాట. అది నిజం. నేను నిజంగా వివాహం, కుటుంబాల థెరపిస్ట్ను. అయితే మేమిద్దరం కూడా మంచి సంబంధాల్ని పెంపొందించే అంశంతో ఆకర్షింపబడి పనిచేస్తున్నాం. పెళ్లికి ముందే మీ ఇద్దరు ఇదే పని చేస్తుండేవారా? అవును, ఆ కథ తమాషాగా ఉంటుంది. మేము కలుసుకున్నప్పుడు నీకెంత వయసు? నాకు 14 ఏళ్లప్పుడు కలుసుకున్నావు. అయితే కాలేజ్ ముగించేదాకా పెళ్లి చేసుకోలేదు. దాదాపు 2 ఏళ్లు పెద్ద. హై స్కూల్లో మొదలైన మా ప్రేమ కాలేజీలో కొనసాగి మేమిద్దరం కలిసి గ్రాడ్యుయేట్ స్కూల్ను చదువుకున్నాం. కనుక మేమిద్దరం కలిసి మా జీవితానికి పిలుపుకు, దర్శనాన్ని రూపొందించుకున్నాం. మాకు పెళ్లి జరిగి 21 ఏళ్లైంది. నేర్చుకోవడంలో జీవితాన్నే పెట్టుబడిగా పెట్టిన ఈ సూత్రాల ప్రాముఖ్యత మాకప్పుడు సరిగ్గా తెలియకపోయింది. అంటే మీరు 14 ఏళ్లకే ప్రేమలో పడితే మీరిక స్వేచ్ఛగా మాట్లాడుకున్నారు అనుకుంటాను. ఇది వినోదం. ఎందుకంటే మానవ సంబంధాలని గురించి మేము చాలా పుస్తకాలు రాసాం. మా పబ్లిషర్ ఇలా చెప్తుంటాడు, మాట్లాడుకోవడం గురించి మీరు ఎప్పుడు పుస్తకాలు రాయబోతున్నారు? సంబంధానికి అది ప్రాణాధారం. నిజానికి జంటల తృప్తిని పరిశీలిస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే అంశంతో దానికి చాలా సంబంధం ఉంటుంది. ఆ సంబంధం బాగుంటే వాళ్ళు బాగా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ప్రకాశకుడు అన్నాడు, మీరెప్పుడు రాయబోతున్నారు? మేమన్నా దాని గురించి ముందే రాసాం. సంభాషణ గురించి ఇంక కొత్తగా చెప్పేందుకు ఏముంది, ఇంకేం రాయాలి అన్నాం. ఇతరుల వద్ద నేర్చుకున్న సూత్రాలను, పద్ధతులను మేము ఇప్పుడు కూడా జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఏదైనా గొప్ప విషయం ఉంటే గానీ మేము రాయబోయేది లేదని చెప్పేశాం. ఇక తరువాత ఈ విషయాన్ని గురించి మేము 5 ఏళ్ళు అధ్యయనం చేసి ముగించాక ఒక కొత్త సంగతి కనిపెట్టాం. విషయాన్ని చెప్పడంలో మెళకువలు తెలుసుకోవాలని కోరిక. కారణం నేను బోధకురాల్ని. ఈరోజు ఈ ప్రోగ్రాంని లక్షలాది మంది టీవీలో చూస్తున్నారు. వాళ్ళు జీవిత భాగస్వామితో చెప్పారు, మనం మాట్లాడుకోం లేక నీతోటి మాట్లాడాలని లేదు. కనుక ఇదే మనకు ప్రధాన ఫిర్యాదు. ప్రజలు వివాహ కౌన్సిలర్తో చెప్తారు, మాకు మాట్లాడలేవు. వివాహమైన దంపతులు జీవితంలో మంచి స్నేహితులుగా ఉండాలి. మీరు మాట్లాడుకోలేకుంటే లేక మీ మాటల్లో నిజాయితీ లేకపోతే బాహాటంగా నాకు నచ్చనిది అది సంతోషపరిచేందుకు వాళ్ళు వినాలనుకునే దాన్నే వాళ్లకు చెప్పటం, నిజాయితీగా వాస్తవం చెప్పకుండా కనుక మాకు నేర్పించండి, మేము సిద్ధం. అది ఒప్పుదల బాసిసత్వం, తృప్తిపరచాలనే వ్యాధి. అది నిజం. సాన్నిహిత్యం మంచి సంభాషణ వల్లనే ఏర్పడుతుంది. నువ్వు చెప్పిన సంగతి ఎదుటి వ్యక్తి హృదయంలో నాటుకుని అతడు అర్థం చేసుకున్నాడని తెలిస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. అయితే ఈ పని అనుకున్నంత సులభంగా జరగదు. అనుకున్నది చెప్పగలిగి విన్నది అర్థం చేసుకుని మాటలు మింగేయాల్సింది. లేకుంటే ఎదుటి వ్యక్తి నేను అర్థం చేసుకోగలడు. వాళ్ళను పట్టుకుంటావు. మనం సరిగ్గా మాట్లాడేటప్పుడు ఇదే లోకంలో క్షేమమైన స్థలం. అందుకే ఈ అంశం అంటే మాకు ఎంతో ఇష్టం. డేవ్కు నాకు పెళ్ళై దాదాపు 40 ఏళ్ళు కావస్తుంది. కనుక సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరమే ఉండదని మీరు అనుకోవచ్చు. ఉంటుంది. అందరూ ఎదుటి వ్యక్తితో మంచి సంబంధం కోరుకుంటే దానికై కృషి చేయాలి. అది చాలా మంచి అంశం. 40 ఏళ్ల వివాహ జీవితం తర్వాత కూడా సరైన అవగాహన లేక కొన్నిసార్లు కష్టపడతారు. సరిగ్గా చెప్పాలి, మా ఇద్దరి స్వభావాలు వ్యతిరేకమైనవి. వాటిని గురించి చర్చించాలంటే అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజల్ని అర్థం చేసుకోవాలనే దృక్పథంతోనే స్వభావాలను పరిశీలించాను. అయితే మా పుస్తకం చదువుతుండగా మన స్వభావాల్లో వ్యత్యాసం ఉన్నట్లయితే అవగాహన మారుతుందని తెలిసింది. పుస్తకంలో మీరు రాసిన సంగతులు చదివి బాగా నవ్వుకున్నాను. ఎందుకంటే నిన్నటి సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ భాగం దాకా వేచి ఉందాం, మరి ముందుకు వెళ్ళిపోదాల్సలేదు. అయితే ఇది మనకు ఆసక్తికరంగా ఉంటుంది.
సంభాషించడంలో వచ్చే ముఖ్య సవాల్ ఏంటంటే మన స్వభావాలు వేరైనవి, దాన్ని తర్వాత చర్చిద్దాం. అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉండే భేదాల్ని మీరు చాటి చెప్పాల్సి వచ్చినప్పుడు అది ఓ పెద్ద పెద్ద సమస్య. సంభాషణల్లో మనకు వివిధ గమ్యాలుంటాయి. స్త్రీలు మాట్లాడదలిస్తే మానసిక సాన్నిహిత్యం గురించి ప్రయత్నిస్తారు. నా భర్త చెప్తాడు హేతువుకు నిలవదు, నేను అంటాను హేతువు అక్కర్లేదు అని. అవును, మనం ఇతరులతోటి మృదువుగా ప్రేమగా మాట్లాడాలని చూస్తుంటాము. సహవాసానికి ఇలాగే ఎక్కువ సమయం లభిస్తుంది. మీ ఇద్దరం హోటల్లో కాఫీ తాగేందుకు వెళ్తాం. నేను సగం తాగక ముందే అతడు కాఫీ తాగి ముగించి అంటాడు ఇక వెళ్దామా, నేను అంటాను ముందు నన్ను కాఫీ తాగని. మీ అలవాట్లు నాకు ఎంతో నచ్చాయి. నాకు కూడా ఇలా ఎక్కడైనా నెమ్మదిగా కూర్చొని విశ్రాంతిగా మాట్లాడుకోవాలని ఆశ. అయితే ఆ పని కుదరదు అవునా? అవును, డేవ్ లో లోతైన సంగతులు తెలుసుకోవాలని గతంలో అడిగాను. డేవ్, మనం ఎన్నడూ లోతుగా మాట్లాడుకోం, ఎప్పుడు మనం పై పైన మంచి సంగతులే చెప్పుకుంటాం. అతడు అన్నాడు జాయిస్ లోతుకు దిగలేను, నీకు నచ్చినా లేకున్నా. రీసెర్చ్ లో దీని కనుగొన్నావు. స్త్రీలు అనుబంధం కోరుకుంటారు, వాళ్లతో సహవాసం కోరుకుంటాం. మగాళ్లకు సంభాషణకు మరో గమ్యం ఉంటుంది. అది చాలా వ్యత్యాసం. మగాళ్ళు నివేదిక కావాలంటారు, దాన్ని నివేదిక సంభాషణ అంటే. విషయం తెలియాలి కానీ వివరాలు అక్కర్లేదు, మిగతా సంగతులు అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అంశం మాత్రమే. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి చెప్తారు రాత్రికి ఏం వండావు, జాబులు వచ్చాయని అడుగుతారు, సామాన్లు కొన్నావని అడుగుతారు, పిల్లలు ఎక్కడని అడుగుతారు, నివేదిక చూపించు అంటారు. అవును, చెయ్యాలి. మీరు సంగతి ఏమిటి అని అడిగారు. డేవ్కు బహుమతులు కొనే అలవాట్లేదు వివాహంలో. ఏం కొన్నా పట్టించుకోడు, నేను కోరింది కొనుక్కుంటాను. అయితే రెండేళ్లుగా కొంతవరకు మెరుగుపడ్డాడు, ఎన్నడూ బహుమతులు ఉదారుడు, బహుమతిని కొనాలని తలంచడు. కనుక ఎంతో బాధపడిపోయి చెప్తాను, నేను షాప్కెళ్ళి కొనుక్కోను, మీరు కొని తెచ్చి ఇవ్వండి. అతడు అన్నాడు ఏం ప్రయోజనం జాయిస్, నేను షాప్ మొత్తం తిరిగి ఏదైనా కొనుక్కొచ్చినా నువ్వు ఒకసారి చూసి వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తావుగా. అవును, అతడు వెళ్ళి కొన్నాడు. వాళ్ళు కొనివ్వాలని కోరుతాం. మన ప్రత్యేకమైన విచిత్రమైన కోరికలను వాళ్ళు అర్థం చేసుకున్నారని. లెస్లీని సంతోషపెట్టడం గురించిన కథను చెప్తాను. ఇది విమానాశ్రయంలో జరిగింది. ఆ మంది అక్కడ కాఫీ షాప్ ఉంది, కొంచెం కాఫీ తాగుదామని క్యూలో నిలబడి ఉన్నాం. నాకు అసలు కాఫీ అంటేనే పడదు, దాన్ని బట్టి గర్విస్తున్నారు. నేను అక్కడున్న ధరల్ని చూసి చెప్పాను, ఆ వెలలు చూసావా, ఇది రహదారి దొంగతనం, ఇక్కడ ఆగుతున్నామని తెలిసి వెలను పెంచారు. లెస్లీ అంది, ఆ పర్వాలేదు. నేనన్నాను మనకి దీనిలో ప్రమేయం ఉండకూడదు, మా కొంచెం యాజమాన్యపు నిర్వాహం గురించి. ఇక్కడ నిర్వాహం బాగాలేదు, అది వాస్తవం. అయితే నేను టెర్మినల్లో నడుస్తూ ఉండగా ఇలా ఆలోచించాను, నేను ఇటువంటి పనితో సంబంధం పెట్టుకోనా. తర్వాత ఆలోచించాను, కప్పు కాఫీయే కదా, నిమ్మలించు. ఇలాగే భార్యను ప్రేమించాలి, మగాళ్లకు ఇది గ్రహించేందుకు సమయం అవుతుంది. ఎందుకంటే మీరన్నట్టు ఇది హేతువుకు నిలవదు. అయితే దేనికైనా మీరు ఎక్కువ విలువనివ్వకపోతుంటే, అంటే మీకు కాఫీ అంటేనే పడదు, అంత డబ్బు పెట్టి కాఫీ తాగడం వృధా అంటారు. నా భర్త కొన్ని పనుల్ని చేసేటప్పుడు ఇలా ప్రవర్తించడం చూశాను, నేను అది చెయ్యను. అయితే నేనన్నాను, మిమ్మల్ని గోల్ఫ్కు వెళ్ళమన్నానంటే వెళ్తారు, ఫుట్బాల్ ఆట అయితే తప్పకుండా వెళ్తారు. కనుక మీరు మీకు ఏది ముఖ్యం అనుకుంటారో దాన్నే చూస్తారు. అవును, ఆ ప్రత్యేక విషయాలు. అయితే స్త్రీ పురుషుల మధ్య ఉన్న భేదం, స్త్రీలు సహవాసాన్ని కోరుకుంటారనేది గుర్తుంచుకోవాలి, కలయికను పెంపొందించుకోవాలి. మగాళ్లకు రిపోర్ట్ కావాలి, వాళ్లకు అంతా తెలియాలి. నాకు సంగతి చెప్పు, అసలు సంగతి చెప్పు. ప్రారంభంలోనే మనం ఈ సంగతి మనసులో ఉంచుకోవాలి. ఇది మన సంభాషణ 101, దీన్ని గుర్తుంచుకోండి. మనం వివిధ రకాలుగా సమస్యల్ని పరిష్కరిస్తాం. ఖచ్చితంగా, మీరు చెప్పేది అక్షరాల నిజం. సాధారణంగా మీరు ఒక సమస్యని ఇంటికి తీసుకొస్తే దాన్ని అతడు పరిష్కరించేందుకు మూడు సులభమైన మార్గాల్ని తెలుపుతాడు. డిన్నర్కి ఏం ఉండవు, ఊరికే మాట్లాడుతూ ఉండటం డేవ్కు నచ్చదు. ఊరికే మాట్లాడటం 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 తెలుసా. నేను ఒకసారి మళ్ళీ ఇల్లంతా కలయి తిరిగి వచ్చి అన్ని వైపుల నుండి చూసి ప్రశ్నిస్తాను. ఆ సంగతిని గురించి అతడితో మాట్లాడాలనుకుంటుంటే అంటాడు, మనం దీని గురించి మాట్లాడాలంటాడు. సమస్యను పరిష్కరించలేకుంటే దాని గురించి చర్చించారు, దాన్ని మనం అధ్యయనం చేస్తాం. లేస్ ఎప్పుడు చెప్తాడు, నా సమస్యల్ని నీ స్నేహితురాలి సమస్యలతో నీ సమస్యలతో ఎప్పుడు పోల్చి చూసి
అన్ని కోణాల్లో నుంచి పరిశీలిస్తుంటావు. నేను ఒక సమస్యతోటి ఇంటికి వచ్చాను. మేము పనిచేసే యూనివర్సిటీలోని సమస్య, సిటిల్ యూనివర్సిటీ సమస్య. విద్యార్థుల కోసం ఓ ఆలోచన చెప్పాను. ఇంటికి వచ్చి లెస్లీతో అన్నాను, హే నా సూచన తీసేశారు, ఆమంది నమ్మలేకపోతున్నాను. దానికోసం శ్రమపడ్డారు, మీరెంత దిగులు పడుతున్నారో. నేను ఒక క్షణం ఆలోచించన్నాను, నిజంగానే బాధగా ఉంది. ఆమంది మీరు కృంగిపోయి ఉంటారు. ఈ సమస్య గురించి చర్చించేంత వరకు అది అంత పెద్దదని అనుకోలేదు. సంభాషణ అనేది నిజంగా కష్టం. మంచి సంభాషణలో కూడా ఒకే సంగతి మాట్లాడడం మనకిష్టం ఉండదు. అయితే ఒక సంగతి సంభాషణను కఠినం చేస్తుంది, దీని గురించి ఆ వ్యక్తికి చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ ప్రోగ్రాం చూస్తున్న వారిలో చాలామంది ఇప్పుడు అనుకుంటున్నారు, మీరు చెప్తున్న సంగతిని నేర్చుకోవడానికి నేను సిద్ధమే, అయితే నా జీవిత భాగస్వామి తనకు సమస్య ఉందని ఒప్పుకోడు, కనుక ఇలాంటి సమస్యలున్న ప్రజలతో ఈ ప్రోగ్రాం చేస్తుండగా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇద్దరు కలిసి సమస్యను పరిష్కరించదలిస్తే అది సమస్య పోతుంది. అయితే కొందరు తమకు సమస్య ఉందని ఏమాత్రం ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకున్నా పరిష్కారానికి చేయాల్సింది చేరు, కనుక దీని గురించి ఏమైనా చెప్పదలిచారా? దీన్ని ప్రస్తావించినందుకు సంతోషం. ఇటువంటి ప్రజల విషయంలో నాకు ఆశాభావం ఉంది. ఈ సమస్యలో ఎన్నో అంశాలున్నాయి. ఒక మొబైల్ చూరు నుండి వేలాడుతున్నట్టు సంబంధాలను ఊహించుకుంటే దానిలో కొంత సమతుల్యం ఉంటుంది. సరితూనిక దీంట్లోంచి చిన్న ముక్కలు కదిలించారంటే మళ్ళీ మరొక సమతూనిక దొరికేదాకా అదుపు లేకుండా విపరీతంగా ఊగిపోతుంది. సంబంధాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఇద్దరిలో ఒకరు ఏదైనా మార్పు చేశారంటే వాళ్ళిద్దరి సంబంధపు నిష్పత్తి మొత్తం మార్పుకు గురవుతుంది. కనుక ఇలా ఆలోచిస్తున్న వ్యక్తిపై నాకెంతో నమ్మకం ఉంది. నా జీవిత భాగస్వామి దానికై కృషి చెయ్యరు. ఒక నేను చేయగలను, ఎంతో చేయొచ్చు, ఎందుకంటే ఒకళ్ళు మారినప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంబంధం మారుతుంది. సంబంధాల్ని చర్చిస్తున్న సమయంలో మేము ముఖ్యంగా గమనించే విషయం ఏమిటంటే, ఉదాహరణకు మీ జీవిత భాగస్వామి మౌనంగా ఉండే వ్యక్తి అయితే అప్పుడేం చేస్తారు? దీనిలోనూ సహాయం చేయాలని ప్రయత్నిస్తాం, ఎందుకంటే ఇది కష్టమైన విషయం కాబట్టి. మౌనంగా ఉండే వ్యక్తిని పెళ్లాడితే ఏం చేయాలని పుస్తకంలో వివరంగా చర్చించాం. ఇటువంటి వ్యక్తే దొరుకుతూ ఉంటాడు. అవును, అది నిజమే. సరే, బ్రేక్ తరువాత మనసు విప్పి మాట్లాడుకున్న పిమ్మట జీవితాలు పూర్తిగా మారిపోయిన జంటను కలుసుకోబోతున్నాం. మళ్ళీ స్వాగతం. చక్కని చర్చను కొనసాగిస్తున్నాం లెస్లీ మరియు లెస్ ప్యారెట్తో. వీరు సంభాషణ నిపుణులు, వివాహ కౌన్సిలర్లు. మనకి అంశంలో సహాయం కావాలి. మనం విరామానికి ముందు చర్చించాం, మీకు ఒకవేళ ఎవరితో అయినా మంచి సంబంధం ఉండి వాళ్ళు తమ తప్పుకు బాధ్యత తీసుకోకుండా ఉంటే, లేక తమకు సమస్య ఉందని కూడా అంగీకరించకపోతే బాగుపడాలని ప్రయత్నించుకుంటే మనం కొంతవరకు దీన్ని మార్చగలం. మనం మన బాధ్యత చెయ్యాలి. ఈ అంశాన్ని గురించి కొంచెం చర్చిద్దాం, ఎందుకంటే ఈ సమస్య చాలామందికి ఉందనుకుంటా. అయితే ఇక్కడ ముఖ్యమైన సంగతి ఏంటంటే, కేకులో ఒక ముక్క నీదనే సంగతి ఒప్పుకోవడం, ఈ సంబంధంలోకి నువ్వు తీసుకొచ్చిన సమస్యకి నువ్వే బాధ్యత వహించడం. మానవ సంబంధాల్లో మేము ఒక ముఖ్యమైన సంగతిని కనుగొన్నాము. మానవ సంబంధాల్లో ఏదైనా క్లిష్ట సమస్యలు వచ్చినా ప్రజలు దాటి ముందుకెళ్లగలిగితే, లేక ఒడిదుడుకులొచ్చినా దాని కారణం ఆ సమస్యను బట్టి నిందించరు. ఆ సమస్య ఎక్కడి నుంచి పుట్టిందని, దానికి ఎవరు బాధ్యతలని చూడరు. వాళ్ళు చెప్తారు, పరిష్కారంలో నేను ఒక భాగమే, వాళ్లకే వరముందని అప్పుడు గుర్తిస్తారు. ఎందుకంటే దీనివల్ల వాళ్లకు ఆశాభావం పుడుతుంది. దీనివల్ల ఎదుటి వ్యక్తి పడుతున్న వేదనను వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కొన్నిసార్లు మనం ప్రేమలేని సంబంధాల్లోకి ప్రవేశిస్తుంటాము, ఇక మన ఇద్దరి మధ్య మంచి సవహాసం ఉండదు. అయితే బాధ్యత తీసుకుంటే మార్పులు చేసుకోవడానికి ఇది సంబంధానికి స్వేచ్ఛను ఇస్తుంది. మీరు అనుకుంటున్నట్లతడు చెడ్డవాడు కాకపోవచ్చు. అది నిజమే అనుకో. అయితే కొన్నిసార్లు మీరు ఏదైనా మార్పులు చేసినప్పుడు అతడు అంటాడేమోనని మీకు అనిపిస్తుంది కదా? అవును. దీనిలో ఏం వ్యత్యాసం ఉంది? వాళ్ళకు కొత్త పని చేస్తున్నారు, చేయడం వల్ల వాళ్ళకి సంతోషం. ఒక సంగతి చెప్తాను, సంబంధంలో ఒకరు కృపకు సంబంధించిన కిటికీని తెరిచి ప్రేమగా ఏదైనా పని చేస్తే మీ ఎంపిక సరికాదని, వారి ప్రేమను మీరు గుర్తించడం లేదని మీకు మనసులో తెలిసిపోతుంది. వాళ్ళు కృపా కిటికీ తెరిస్తే అది మనసును మార్చి మారేందుకు మీరు సిద్ధమవుతారు. వివాహ జీవితంలో మీకు అనుభవం కలిగిందా? బాధ్యత తీసుకోగానే మీరు ఎంతగానో మారుతారు. ఒక్కసారిగా గమనిస్తారు, అతడు నాతోటి మారుతున్నాడు, అయితే అతడు పని మెల్లగా చేస్తున్నాడని అనిపిస్తుంది. సమస్యలో నేను ఒక భాగమని గుర్తించలేదు, తరచుగా దీన్ని తలుస్తాను. అనుభవంతో నేర్చుకున్న ఈ అంశం ఎంతో సహాయపడింది. దీన్ని ఎప్పుడు నేను బోధిస్తుంటాను. ఎలా అంటే, దేవ్కు నాకు వివాహమే దాదాపు 40 ఏళ్ళయింది. ఒకరినొకరం ప్రేమిస్తూ ఆనందంగా జీవిస్తున్నాం. అయితే స్వభావాలు వేరు, ఆలోచనలు ఒకేలా ఉండవు.
కనుక నేనేదైనా సమస్యతో అతడి వద్దకు వెళ్తే అసలు సమస్య లేదంటాడు. దేవునితో నేను మొర పెడతాను, నువ్వెప్పుడు నాలో ఉన్న లోపాలను నాకు చూపిస్తుంటావు కానీ అతని లోపాలను చూపించమే. ప్రభు అప్పుడు నాకు చెప్తాడు, నేను చేయమన్నది చెయ్యి, మిగతాది నేను చూసుకుంటాను. నేను ఒకటి గ్రహించాను, ఇది నిజంగా కొన్నిసార్లు మింగుడు పడదు. అతడు చేస్తున్న పనుల్లో నాకు ఏది చిరాకు కలిగిస్తుందంటే నచ్చకపోయినా నేను చేస్తున్న ఒక పన్ని బట్టే అతడిలా ప్రవర్తిస్తున్నాడు. ఇది అద్భుతం కదా. ఉదాహరణ చెప్తాను, కొన్నిసార్లు తీరిక లేని పనులతో మేము దూరం అయిపోతున్నట్లు అనిపిస్తుంది, కలిసి కాలం గడపలేనందున లెస్ను కొంచెం విసిగిస్తాను, మనం కలిసి ఉండాలి. చివరకు గుర్తించాను, నస పెట్టడం మానుకో, అది అతన్ని ఇంకా దూరంగా నెడుతుంది. బేబీ సిట్టర్ని పిలిచి ప్రణాళిక వేసి అతనితో చెప్పాలి, హే బేబీ సిట్టర్ను పిలిచాను, ఈ రాత్రి నాకేమీ పనులు లేవు, ఈ రాత్రి ఎక్కడికైనా బయటికి వెళ్దామా. అతడు సంతోషించి నాతో ఉండాలనుకుంటాడు. నేనెప్పుడు కోపడుతుంటే అతడు దూరం అయ్యేవాడు. ఇది చాలా మంచి విషయం. సమస్య పైకి రాకముందే దాన్ని ఆమె పరిష్కరించి వేసింది. అవును, నిజమే, ఇది చాలా బాగుంది. మనసు విప్పి మాట్లాడుకోవడం నేర్చుకున్నందున జీవితం మారిపోయిన జంట ఇది. బాబ్ మరియు కారల్ విల్సన్ కథ విని ఆనందించండి. మొదటిసారిగా యేసుక్రీస్తు మీ రక్షకునిగా ఉండాలి. చేతులెత్తండి, మీలో ఎంతమంది ఇలా చేస్తానని బాబ్ విల్సన్ జీవితంలో ఎన్నడూ తలంచలేదు. వేదిక పిలుపుకు స్పందించి యేసుక్రీస్తును అంగీకరించడం. దేవుణ్ణే మాత్రం నమ్మకుండా బాబ్ జీవించేవాడు. తన బాల్యంలో ఇంగ్లాండ్లోని సంఘాల్లో కఠిన మతాచారాలను చూసిన తర్వాత క్రైస్తవ్యం అంటే చిరాకు పుట్టింది. అయితే ఆ రాత్రి బర్మింగ్ హోమ్లో జాయిస్ మేయర్ సదస్సు బాబ్కు భార్య కేరల్కు నూతన ప్రారంభాన్నిచ్చింది. ముగింపులో మమ్మల్ని వేదికకు పిలిచినప్పుడు నాకు సమయం అయిందని గ్రహించాను. నా చేయి చూపించి పైకి వెళ్ళి క్రీస్తుని అంగీకరించాను. అంత జనంలో నా భార్య వెనక్కు జారినప్పటికీ నా వెనకే వచ్చింది. దాని ప్రాముఖ్యత అప్పుడు నేను గుర్తించలేదు, అప్పుడు నాకు తెలియలేదు. అది ఎంతో ముఖ్యమైన సందర్భం, ఎంతో ముఖ్యమైన సందర్భం. నిజంగా మా అమ్మకు సంతోషం. దీనికై 30 ఏళ్ళుగా ప్రార్థిస్తూ ఉన్నది కుటుంబం అంతా క్రైస్తవులవ్వాలని ఆమె కోరిక. దేవుడు మెల్లగా బాబ్ను మార్చాడు. ఏళ్లుగా అతడి మనసులో ఉన్న శూన్యాన్ని నింపి మొదట చేసుకున్న 2 పెళ్లిళ్లను చెడగొట్టి ఇప్పుడు కేరల్తో సంసారాన్ని చెడుపుతున్న దురలవాటును మాన్పించాడు. మా కుటుంబస్తులందరూ మద్యం అంటే ఇష్టపడతారు. మద్యం నన్ను పట్టుకుంది, పూర్తిగా నా జీవితాన్ని శాసించింది. ఇళ్ళు పోయాయి. మద్యపానం వల్ల ఎన్నో ఇళ్ళు పోగొట్టుకున్నాను. ఎందుకంటే అప్పులు చెల్లించకుండా మద్యానికే డబ్బులు ఖర్చు చేసేవాణ్ణి. సాయంత్రం ఇంటికి వచ్చి నన్ను తీసుకుని మధుశాలకు వెళ్ళేవాడు. 4-5 గ్లాసులు మద్యం లోనికెళ్తుండేది, అంటే 3 విస్కీలు. ఇంటికి వెళుతూ దారిలో 1 సీసా కొనేవాడు. ఇలా 2 సంవత్సరాలు సాగింది. దేవుని కృపతో బాబ్ ఈ దురలవాటు జయించి తన జీవితంలోని 2 ముఖ్యాంశాలపై దృష్టి నిలుపగలిగాడు. దేవునితో, భార్యతో తన సంబంధం. మనం ఇప్పుడు దగ్గరయ్యాం. ఎందుకంటే మార్గంలో ఇలాంటి గోడ ఉంటే మా ఇద్దరి మధ్య అదొక అడ్డంగా ఉంటుంది. ఆ గోడ ఇప్పుడు లేదు. ఇక్కడ ముఖ్యాంశం ఏంటంటే మా ఇద్దరి మధ్య నమ్మకం కుదురుతున్నది. నేను ఆఫీసులో లేకుంటే పబ్లో ఉంటాను. ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. శ్రేష్టమైన సమయం ఉండదు. ఒకవేళ ఇద్దరం ఎప్పుడైనా కలిసి ఉంటే మాతో ఇతరులు కూడా ఉంటారు. ఈ కలయిక సారా తాగం చోటే ఉంటుంది. మనకు ప్రత్యేక టైం ఉండదు, కేవలం నువ్వు నేను. ఇప్పుడు మనకు కొంత సమయం దొరికింది. దాంతో జీవితం మారిపోయింది. బాబ్ మరి కేరల్ ఇప్పుడు మొదటిసారిగా ఒకరినొకరు తెలుసుకోగలవని చెప్తున్నారు. ఇప్పుడు రాత్రిళ్లు మద్యమంగళ్ళలో గడపక ఒకరితో మరొకరు ఆనందంగా ఉంటున్నారు. ఇంట్లో ఇద్దరం కలిసి చదువుతాం, ఒకరికొకరు చదివి వినిపిస్తాం. ఎప్పుడూ కాదు, అదే వాస్తవం. అయితే చదువుతాం. మేమింకా మారాల్సి ఉంది. జాయిస్ చెప్పేటట్టు నేనుండాల్సిన చోట లేను. దేవునికి స్తోత్రం, మునుకున్న చోట లేను. అయితే గమ్యానికి కలిసి వెళుతున్నాం. వెళ్ళాలనే దేవుడు కలుపుతాడు. మేము ఇద్దరం ఎక్కువ ప్రేమలో ఉన్నాం. ఎందుకంటే తాగుడు మానేసిన మంచి భర్త నాకున్నాడు. మాకిద్దరికి యేసు ఉన్నాడు. అంటే మమ్మల్ని యేసు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. యేసు ప్రేమిస్తున్నాడు.
చూడండి, నాకు ఇటువంటి సాక్ష్యాలను వినడం చాలా ఇష్టం. ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్కు నేను సేవకు వెళ్ళినప్పుడు పట్టుదలగా దేవుని చిత్తంలో నడిస్తే ఎంత ఫలితం ఉంటుందో నేను గ్రహించి ఎంతో ఆశ్చర్యపోయాను. వాళ్ళ వివాహ జీవితం బాగుపడిందని తెలిసి సంతోషించా. ఎందుకంటే జీవితంలోకి యేసును చేర్చుకుని వాళ్ళు మంచి మార్పులు చేసుకున్నారు. సరే డాక్టర్స్, మీ పుస్తకం గురించి చెప్పండి. ఇది చాలా ప్రోత్సహించే కథ. మేము ప్రేమ సంభాషణ రాశాం, వాళ్ళు ప్రేమతో మాట్లాడుతున్నారు. మీ సంబంధంలో నెమ్మదైన స్థలాన్ని కనుక్కోవడం గురించే దీన్ని రాశాం. ఆమెలోని కఠినత్వాన్ని అర్థం చేసుకోవడం, నాలోని కఠినత్వాన్ని అర్థం చేసుకోవడం, మనం మారాల్సిన పనిలేదు. అవగాహనే ముఖ్యం. అవగాహన స్వస్థనిస్తుందని చెప్తూ ఉంటాం. ఏదైనా ఒక సంగతి తెలుసుకుంటే దాని గురించి చర్య తీసుకోగలరు. సరే, సంభాషణకు దేవుడు మిమ్మల్ని సృష్టించాడని ఈ పుస్తకం చెప్తుంది. దేవుడు అందరినీ వేర్వేరుగా సృష్టించాడు. తరువాత వాస్తవ జీవితానికి అన్వయించి దాన్ని తెలుసుకోవడానికి మనం ఖచ్చితంగా ఒక స్వయం పరీక్షను గురించి చర్చిద్దాం. అవును, దీన్ని అర్థం చేసుకున్నందుకు ఫలితంగా మీకు శాంతి ఎక్కడుంటుంది, భాగస్వామికి ఏది నెమ్మదినిస్తుంది తెలిస్తే మీరొకరితో ఒకరు మునుపెన్నడూ లేనంత ఎక్కువగా కలిసిపోగలరు. బాధ్యత అయినందున కాదు, అది అవగాహన క్రియలో సహజంగా జరిగే పని. వాళ్లకేది శాంతినిస్తుందో గ్రహించినప్పుడు ఇది జరుగుతుంది. అదే ప్రేమ సంభాషణ. ప్రేమ సంభాషణ అనే మాటకి అర్థం ఇది. ఇది నిజంగా బాగుంది. జాగ్రత్తగా వినడం అనే అంశాన్ని బోధిస్తున్నారు, దాని గురించి చెప్పండి. మనసుని కేంద్రీకరించడం. మీరు ఒక వ్యక్తి ఎదురుగా కూర్చుని అతడితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళెటో చూస్తూ పరధ్యానంగా కూర్చుంటే మీరు చెప్పేది మాట్లాడడం మాత్రమే కాదు, కొన్నిసార్లు అలాగే ప్రవర్తిస్తాను. ఎందుకంటే నాకెప్పుడు సమయాన్ని వృధా చేయడం నచ్చదు. నాకు ఆసక్తి లేని విషయం ఏదైనా చెప్తుంటే ముగిద్దామా అంటాను. మీ కఠినత్వం గురించి చెప్పగలను. ఆ విషయాన్ని గురించి తర్వాత చర్చిద్దాం. శ్రద్ధ చూపడంలో ముఖ్యమైన అంశం నిజాయితీగా ఉండడం. వేషధారుల్ని కనిపెట్టే యంత్రం మనందరిలో ఉంటుంది. వారి మనసు మనం చెప్పే సంగతి పైన నిజంగా ఉందా, మరెక్కడో ఉందా అనేది గ్రహించగలం. కనుపాపులు కూడా పెద్దవవుతాయి. ఆ సంగతి తెలుసా? వినే సంగతి పైన నిజంగా మనకు ఆసక్తి ఉంటే మీ కనుపాపులు పెద్దవవుతాయి. ఈ కారణం వల్లే మసక చీకటి హోటళ్లలో ప్రేమ విందులు భోంచేస్తాం. చీకట్లో కనుపాపులు పెద్దవై వాళ్లలా తదేకంగా మన వైపు చూస్తుంటే మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారని తలుస్తుంటాం. నిజాయితీగా ఉండడమే ముఖ్యం. జార్జ్ బర్న్స్ యూసీఎల్ఏలో విద్యార్థి నటులకు ఒకసారి ఈ మాటను చెప్పాడు. నిజాయితీని నటించగలిగితే నటన వచ్చినట్టే. అది మీలో ఉంటుంది లేదా ఉండకపోవచ్చు. దాన్ని మంత్రంతో సాధించలేం, స్వప్రయత్నంతో దాన్ని సంబంధంలోకి తేవాలి. ఇదంతా మన అనుగుణ్యమే. నీ మాటల్లో లాగా ప్రవర్తనలో కూడా నీ స్వభావం స్పష్టంగా తెలుస్తుంది. మీ శరీర భాష, ముఖంలోని భావాలు. ఇటీవల ఒక ఊళ్ళో షాప్కి వెళ్ళాను. ఒక ట్రెండ్ వస్తువులు కొనుక్కుంటున్నా. ఆ షాప్లోని గుమస్తాలందరూ ఎంతో స్నేహభావాన్ని మా పట్ల ప్రదర్శిస్తున్నారనే సంగతి గుర్తించా. వాళ్ళ విధంగా ప్రవర్తించాలని యాజమాన్యం చెప్పిందేమో. అయితే నా వద్ద డబ్బు తీసుకోవాల్సిన స్త్రీ మరొకరి లెక్కను గమనిస్తుంది. చాలా నెమ్మదిగా పని చేస్తూ ఉంది. ఆమె మరో ఖాతాదారుని పని చూస్తుంది. ఎంతో సహాయపడుతుంది. కనుక నాకు ఇది ఆసక్తికరం. ఆమెకు నా వాలకం తెలిసిపోయింది. నేను చిరాకు చూపించకపోయినా ఆలస్యం నాకు నచ్చలేదని గ్రహించింది. ఎందుకంటే అందు చూడండి, మీ వస్తువుల్ని ఇక్కడ పెట్టి అలా నెమ్మదిగా స్టోర్ మొత్తం తిరిగి రండి, నేను ఈ పని ముగిస్తాను. ఏనన్నా నాకు ఇది కావాలి. నేనేమో బాగా తెలిసిన కదా. ఆమె నా పని ప్రారంభించినప్పుడు ఒక చక్కని మాట చెప్పింది. ఏమిటంటే, త్వరగా చేస్తా ఎందుకంటే మీ తొందరను గ్రహించాను. అప్పుడు పరిశుద్ధాత్మ నన్ను సరిచేసినట్లు అనిపించింది. చిరాకు దాచాననుకున్నాను. అయితే నీ చిరాకు వల్ల ఆమెకి ఇబ్బంది కలిగింది, ఒత్తిడికి లోనైంది. నిన్న విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్నాం. లెస్లీకి సెక్యూరిటీలో పరీక్షను కొంచెం ఆలస్యమైంది. ఆమె ఆగితే నేను అన్నాను, ఏయ్ నేను వెళ్ళి తినేందుకు ఏమైనా తీసుకొస్తాను అని. సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు క్షణంలో తీసుకొస్తాను అని. అప్పుడు లెస్లీ అంది, అతడు వెయిట్ నా మొగుడు అని. నేను మిమ్మల్ని ఆపలేదు, ఎందుకంటే నాకు అది నిజమని తెలుసు. అయితే మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎదుటి వ్యక్తి చెప్తున్నది జాగ్రత్తగా వింటున్నా, ఆసక్తిగా వింటున్నారని ఎదుటి వాళ్లకు అనిపించకపోతే ఆ తర్వాత వాళ్ల మాటల్ని విన్నా వినకు దాంతో కొంచెం ప్రేమను కూడా చూపించాలి. ఎదురుగా ఉండడమే కాదు, ప్రేమను చూపాలి. ఒకరిపై ఒకరికి ఆసక్తి ఉందని తెలియాలి. అప్పుడే మనం చక్కగా సంభాషించుకోవచ్చు. కొన్నిసార్లు ప్రజలు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటాం. అయితే మనం మాట్లాడదలిచిన విషయాల్ని మాత్రమే వాళ్ళు మాట్లాడాలనుకుంటాం. అయితే చెప్పేది మాత్రం వినం. మీరు రేపు కూడా వస్తున్నందుకు సంతోషం. రేపు మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని వద్ద మీ జీవితం కొరకు మంచి పథకం ఉంది.